మెగాస్టార్ చిరంజీవి బర్త్డే వేడుకలను పెద్ద పండుగ రేంజ్లో ఏర్పాటు చేసి నిర్వహించాడు రామ్ చరణ్. మెగా 150కి తానే నిర్మాత అంటూ ముందే చెప్పిన చెర్రి ఇప్పుడు ఆ బాధ్యతలను జాగ్రత్తగానే డీల్ చేసేసుకుంటున్నాడు. కానీ అటు చిరంజీవి ఇటు రామ్ చరణ్ ఇద్దరు ఒకేసారి రీమేక్లు చేస్తున్నారనే విమర్శలున్నాయి. వీటికి మెగా బర్త్డే పార్టీలోనే సమాధానం ఇచ్చేశాడు చరణ్. నేను బ్రూస్లీ చేసేటప్పుడు తిరుపతి ప్రసాద్ డివిడీ ఇచ్చి చూడమన్నారు. అదే తమిళ సినిమా తని ఊరువన్. ఆ సినిమా చాలా నచ్చింది, వెంటనే చేసేద్దామనిపించింది. ధ్రువ అనే పేరు పెట్టి చేస్తున్న మూవీ అదే. అలాగే రేసుగుర్రం తర్వాత సురేందర్తో చేద్దామని అనుకున్నా. నేను కిక్, నువ్వు బ్రూస్లీ కంప్లీట్ చేశాక చేద్దామన్నారు. అయితే అప్పటికి స్టోరీ సిద్ధంగా లేకపోవడంతో నేనే తని ఒరువన్ రీమేక్ చేద్దామని అడిగాను. అన్ని సక్సెస్లు ఇచ్చిన దర్శకుడు రీమేక్ చేద్దామని నేను అడిగిన వెంటనే చేస్తానడం చాలా గొప్ప విషయం అంటూ అప్పటి సంగతులు చెప్పిన చెర్రి అలా రీమేక్ చేసేందుకు కన్విన్స్ అవ్వడానికి కారణం డాడ్ అనేశాడు. రీమేక్ చేసి పెద్ద సక్సెస్ చూశారు వినాయక్ గారు. ఇక నాన్నగారు కూడా అలాగేమీ అనుకోకండి, నా కెరీర్లో ఎన్నో రీమేక్స్ పెద్ద పెద్ద హిట్స్ కొట్టాయి. రీమేక్ అనేది కూడా సినిమా అంతే అంటూ భరోసా ఇచ్చారు అంటూ రీమేక్ వెనుక సంగతులు చెప్పేశాడు. బాలీవుడ్లో తీసిన జంజీర్ మినహాయిస్తే చరణ్ ఇప్పటి వరకు రీమేక్ టచ్ చేయలేదని ఫ్యాన్స్ కి తెలుసు. ఇట్స్ అ జాగర్స్ పార్క్, 213 చెట్లు, ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది. నేచర్ తో పెట్టుకుంటే ఆ చెట్టు అంటే నాకెంత ప్రాణమో, బుజ్జి అంటే